Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Why not 175 సరే ఈ 21 జగన్ అసలు టార్గెట్ వచ్చే ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి నినాదం వై నాట్ 175 అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. ప్రస్తుతానికి అది టార్గెట్ మాత్రమే. ఫలితం ఎలాగుంటుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. బహుశా జగన్కు కూడా తెలిసే ఉంటుంది అది సాధ్యం కాదని. కాకపోతే కుప్పంలో చంద్రబాబు నాయుడును ఓడిస్తే చాలు, మొత్తం 175 నియోజకవర్గాలలో టీడీపీని ఓడించినట్లే అని మనసులో అనుకుంటున్నట్లున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించగలిగితే 175కి 175 సీట్లు గెలవలేమా అని చాలాసార్లు జగన్ అడిగిన విషయం తెలిసిందే. అయితే 175 నియోజకవర్గాలలో టీడీపీని ఓడించడం అంత తేలిక కాదు. ఎందుకంటే వైసీపీ ఏర్పాటైన దగ్గర నుండి గెలుపు అందకుండా ఊరిస్తున్న నియోజకవర్గాలు 21 ఉన్నాయి. వైసీపీ ఏర్పడిన దగ్గర నుండి కొన్ని బై ఎలక్షన్స్ ప్లస్ 2 జనరల్ ఎలక్షన్స్ను ఎదుర్కొన్నది. మొత్తం మీద చూస్తే మొన్నటి ఎన్నికలలో 151 చోట్ల గెలిచింది. 23 నియోజకవర్గాలలో కొన్ని చోట్ల అభ్యర్థులు వీక్గా ఉండడమో లేక టీడీపీ చాలా బలంగా ఉన్న కారణంగానో వైసీపీ ఓడిపోయింది. గెలుపు అందకుండా ఊరిస్తున్న నియోజకవర్గాలు రాయలసీమలో కుప్పం, హిందూపురం ఉన్నాయి. వీటిల్లో పార్టీ పెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా హిందూపురంలో టీడీపీ ఓడింది లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల, పర్చూరు, కొండపిలో గెలవలేదు. అలాగే గుంటూరు 2లో ఎంత ప్రయత్నించినా గెలుపు దక్కలేదు. కృష్ణా జిల్లాలోని గన్నవరం, విజయవాడ తూర్పులో కూడా వైసీపీ గెలవలేదు. పశ్చిమ గోదావరిలో పాలకొల్లు, ఉండి, తూర్పు గోదావరిలో రాజమండ్రి అర్బన్, రూరల్, మండపేట, పెద్దాపురం, రాజోలలో గెలుపునకు దూరంగానే ఉండిపోతోంది. ఇక విశాఖ నగరంలోని 4 నియోజకవర్గాలు, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, టెక్కల్లో కూడా వైసీపీకి విజయం దక్కడం లేదు. కాబట్టి ఈ నియోజకవర్గాలలో జగన్ బలమైన అభ్యర్థులను పోటీకి దింపి గెలుచుకోగలిగితేనే 175 గురించి ఆలోచించాలి. ఇదే సమయంలో చేతిలో ఉన్న నియోజకవర్గాలలో పోయేవి ఎన్నో కూడా చూసుకోవాలి కదా. మొత్తం మీద తేలేదేమంటే జగన్ అనుకుంటున్నట్లు 175కి 175 గెలుపు సాధ్యం కాదు. ప్రజాస్వామ్యానికి అది మంచిది కూడా కాదు.